బిడ్డలను కోల్పోయారు బిడ్డలకు ఉద్యోగాలు లేక సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూనే ఇక నిరాశతో ఎంతో మంది బిడ్డలు వందల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ బిడ్డల ఇళ్ళకు ఎంతో మంది బిడ్డల ఇళ్ళకు పోయి మేము పరామర్శించి చేతనైనంత సాయం చేసి వాళ్ళను పరామర్శిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఒక తల్లి అయితే అమ్మా నేను చదివించి కదా పాపం చేశాను అసలు నేను చదివించకపోతే కూలీనాలి చేసి కష్టపడి పైసా పైసా కూడబెట్టి చదివించుకున్నాను నా బిడ్డను చదివించాను కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశాడు ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు అసలు చదివించకపోతే నాలాగా కూలీ పని చేసుకొని బతుకుండేవాడు కదా తల్లి చదివించి పాపం చేశాను అనింది ఇలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కథ చేతికి అందొచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకుంటే చచ్చిపోతే ఇక తల్లిదండ్రులు బతుకున్నా సచ్చినట్టే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మన తెలంగాణలో మన బిడ్డల జీవితాలలో ఈ నిరుద్యోగం అన్న సమస్య తీరాలి అంటే ఏ ఒక్క పార్టీ పోరాటం చేస్తే ఇది సాధ్యం కాదు అన్ని పార్టీలు కలుస్తేనే కేసీఆర్ మెడలు వంచడానికి వీలవుతుంది అని మేము ప్రతిపాదిస్తున్నాం ఎందుకంటే బిస్వాల్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని బిస్వాల్ కమిటీ చెప్పినప్పుడు కేసీఆర్ గారు భర్తీ చేయాల్సింది ఎన్ని 190,000 ఉద్యోగాలు కానీ కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి కేవలం 80,000 ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయని బుకాయించాడు కొని 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ లేసాడా అంటే కేసీఆర్ గారు నోటిఫికేషన్ లేసింది 33,000కు మాత్రమే వాటిలో 8,000 ఉద్యోగాలకు మాత్రమే పరీక్షలు జరిగాయి 191,000 ఉద్యోగాలు ఎక్కడా 8,000 ఉద్యోగాలు ఎక్కడా ఎక్కడి నుంచి ఎక్కడికి ముడి పెడుతున్నాడు కేసీఆర్ గారు కొని ఆ 8,000 ఉద్యోగాలకైనా సరిగ్గా నిర్వహించారా అంటే అంగట్లో సరుకులు అమ్మినట్టు క్వశ్చన్ పేపర్లు అమ్ముకుంటే ఈరోజు ఆ క్వశ్చన్లు ఎగ్జాములు కూడా రద్దయిపోయినాయి ఆ లీకులతో కనీసం ఇప్పుడు ఎంక్వైరీ కూడా చేయించుకోలేని పరిస్థితి అన్ని పార్టీలు వివిధ పార్టీలు ఎంక్వైరీ జరగాలి సిబిఐ ఎంక్వైరీ గాని సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ గాని జరగాలి అని ఎంత పోరాటం చేసినా ఇంతవరకు స్పందించలేదు కేసీఆర్ గారు ఏదైనా ధర్నా చేద్దామన్నా ఏదైనా పోరాటం చేద్దామన్నా హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు అందుకే చెప్తున్నాం అందరం ఒక తాటి మీదకి వస్తాం ప్రతిపక్షాలన్నీ ఒక తాటి మీదకి రావాలి కేసీఆర్ గారి నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి టీ సేఫ్ తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ ప్లాట్ఫామ్ ఒకటి తయారు చేసుకుందాం దీంట్లో స్టూడెంట్స్ అన్న పదము చాలా ముఖ్యం స్టూడెంట్స్ అంటే అన్నీ వస్తాయి మన యువతంతా వస్తుంది చదువుకుంటున్న బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇప్పుడు పూర్తిగా అందటం లేదు రాసిన పరీక్షలకు కనీసం ఎక్కడే గాని భరోసా లేకుండా భద్రత లేకుండా ఎక్కడ పడితే అక్కడ క్వశ్చన్ పేపర్లు లీక్ అవుతున్నాయి ఉద్యోగాలు రావటం లేదు ప్రైవేట్ పరంగా కూడా రావటం లేదు కార్పొరేషన్ల ద్వారా కూడా లోన్లు ఇవ్వటం లేదు ఇలా అన్ని వైపుల నుంచి చూస్తే ఈ స్టూడెంట్స్ అనే పదానికి వచ్చే అర్థంలో ఈ స్టూడెంట్స్ అనే పదానికి కేసీఆర్ గారు తీవ్రంగా అన్యాయం చేశారు కాబట్టి అన్ని పార్టీలు కలిసి ఈ టీ సేవ్ అనే ప్లాట్ఫామ్ మీదకి రావాలని ఈ ఫోరం ఒకటి ఫామ్ చేయాలని అందరూ దీనికి మద్దతు పలకాలని అందరం కలిసి పోరాటం చేద్దామని ఈరోజు సిపిఎం పార్టీకి వచ్చాం పార్టీకి వచ్చాం సిపిఎం నాయకులతో మాట్లాడడం జరిగింది మేము చెప్పిన మాటలన్నీ సుదీర్ఘంగా విన్నారు సానుకూలంగా స్పందించారు బీజేపీతో వాళ్ళకున్న రిజర్వేషన్స్ గురించి వాళ్ళు చెప్పారు మేము రాకముందు అన్నగారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల్లో కొన్ని వారు చేసిన పోరాటానికి మేము మద్దతు ఇవ్వలేదని అని కూడా ఒక మాట అన్నారని వినిపించింది మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను అన్న ఏ ఒక్క పోరాటికైనా సమావేశానికైనా మీరు రండి తల్లి కలిసి పోరాటం చేద్దాము అని మీరు ఎప్పుడైనా నాకు ఒక ఫోన్ అయినా చేశారా మీరు ఫోన్ కూడా చేయలేదు కానీ నేను ఈరోజు మీ పార్టీ ఆఫీసుకు వచ్చి ఇక్కడ అందరి ముందర మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది నేనేదో బీజేపీ పార్టీకి బీటీఎం అయినట్టు నేను నాటకాలు ఆడుతున్నాను అన్నట్టు మీరు మాట్లాడడం జరిగింది మేము చెప్తున్నాము నాటకాలు మేము ఆడలేదు మునుగోడు ఎలక్షన్లలో కూడా బీటీఎంగా పనిచేసింది కేసీఆర్కు కమ్యూనిస్టులు తప్పితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏ పార్టీకి కానీ బీటీఎంగా ఇంతవరకు పనిచేయలేదు బీజేపీ పట్ల మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది బీజేపీ పార్టీని నిలదీసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ
పాదయాత్రలో 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ నిలదీసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఎందుకుంటున్నానంటే ఎండనక వాననక నా బిడ్డలను నా ఇంటిని నా కుటుంబాన్ని పక్కన పెట్టి మరీ నెలల తరబడి రోడ్ల మీదనే బతుకుతూ కేసీఆర్ గారి వైఫల్యాలను ఎండగడుతూనే మేము బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు మా బిడ్డలకు ఎందుకు ఇవ్వలేదు అని నిలదీయడం జరిగింది మీది మతతత్వ పార్టీ కాదా మీరు మతం పేరు అడ్డం పెట్టుకొని మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న మాట వాస్తవం కాదా అని బీజేపీని నిలదీయడం కూడా జరిగింది బీజేపీ పార్టీకి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తెలిసి కూడా మీ మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం లా వాడుకుంటున్నారు అని వ్యాఖ్యానాలు చేసి కూడా మరి మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీకు తెలిస్తే మీ దృష్టిలో ఉంటే జాతీయ పార్టీగా మీరు వాచ్ డాగ్స్ గా ఉండాల్సిన వాళ్ళు మరి ఒక్క సీబీఐ ఇన్క్వైరీ కూడా ఎందుకు వేయలేదు అని ఢిల్లీ వరకు వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మళ్ళీ చెప్తున్నాం రాజకీయాలు అందరూ చేసుకోవచ్చు కానీ జీవితం అంతా రాజకీయాలు కాదు జీవితం అంటే రాజకీయాలు మాత్రమే కాదు విద్యార్థుల జీవితాలు మన యువత జీవితాలు अन्नी पॉलिटिकल पार्टीज को अंदर नायक अंदर की मुख्यमंत्री ने भावस्ना वाल जीवाल कोसम राज पक्न बैठी अंदर और प्लाटा मीदी मन युवत कोसम को वैएसआर तेलंगाना पार्टी मनस्फूर्ति को मिम्मेल प्रार्थिस्ट थैंक यू।